కావలిపట్టణం మద్దూరుపాడులో నిర్మించిన టిట్కో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ను ఎట్టకేలకు లబ్ధిదారులకు అప్పచెప్పారు. శుక్రవారం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించారు. ముందుగా సాంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ నివాస యోగ్యంగా ఉన్నప్పుడే ఇల్లు అప్పచెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు టిట్కో ఇల్లు మొత్తానికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కావలిలో 2012లో ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావులు మాట్లాడారు. లబ్ధిదారులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 160 కోట్ల రూపాయలతోటి 21 ఎకరాల సువిశాల ప్రదేశంలో 2000 పైచీలకు ఇళ్లను, 3 ఖాళీలు, 300 చదరపు అడుగులు, 700 అట్లాగే 365 చదరపు అడుగులు, 800 అట్లాగే 430 చదరపు అడుగులు, 500 ఇళ్ళు, మొత్తంగా 2012 ఇళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసి ఈరోజు మీకు అందిస్తున్నటువంటి శుభవేళ. సంపూర్ణంగా అంటే రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, మురుగునీటి శుద్ధి కేంద్రం, ఇక మీకు నేరుగా ఇల్లు తావని తీసుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఈరోజు అందరూ ఇంటిళ్ళ పాతి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారో, ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైనది అయి ఉండొచ్చు. ఎందుకంటే అన్న పాప ఈరోజు చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా గత పాలకులు ఏ విధంగా మరి గృహప్రవేశాలు చేయడం జరిగిందో దానికి వారు సాక్షిగా ఉన్నా కూడా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం ఈరోజు మీ అందరికి కూడా ఒకసారి అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎందుకు ఇంత ఆలస్యమైన, ఎందుకంటే మౌలిక వసతులు లేకుండా ఇల్లు ఇవ్వడం అనేది ఎవరిని మోసరించి అద్దెల్లో ఉంటున్నాం మనం. అద్దెల్లోంచి సొంత ఇంటికి రావాలనుకున్నప్పుడు మరి అన్ని హంగులతో ఉండాలి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అంటూ ఒకటి ఉంటుంది, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళకి. అటువంటి సొంత ఇంటి కళ సాకారం అయ్యేటువంటి ఒక మంచి రోజు ఈరోజు. ఈ మంచి కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు, సోదరులు, శ్రీభిలాషి మితభాషి అయినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన మన గౌరవ ఆంధ్ర రాష్ట్ర పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారైనటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ముఖ్య అతిథిగా చేయడం, మేము గతంలో ఎమ్మెల్యేలు కూడా పనిచేశాం, 2009 2014లో మంత్రి గారు నేను ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉండేవాళ్ళం. ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు, నేను తెలుగుదేశంలో ఉండేవాడు. సామాన్య ప్రజలు ఉండేదానికి అపార్ట్మెంట్ ఉండొచ్చు, కానీ అంతా కూడా బతికి జీవనం ఒక మనం ఒక పేదవాగం కాబట్టి ఒక ఆటోనో లేదా ఒక ట్రాక్టరో లేదా ఒక ఎద్దల బండో లేదా పాడి పండు పండించుకునే దానికి పాడి పశువులు ఇవేదో కట్టేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. కానీ అపార్ట్మెంట్స్ అవన్నీ కొను, ఇవన్నీ ఆలోచించి ఈరోజు పేదవానికి సొంత ఇద్దాం, సొంత స్థాయిని ఇద్దాం అని చెప్పి ఈరోజు జగనన్న కాయన పేరు మీద ఈరోజు కాలేజీ నియోజకవర్గాలు దరిదాపు 25 వేల హౌసులు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గంగా తెలుగుదేశం నాయకులు ఉన్నారో ఇంకొకటి చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ పేదవాడికి ఇవి ఇచ్చి ఇవి కట్టుకోమని చెప్తే వారికి చాలా విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.